ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ హ్యాపీ లైఫ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఇప్పుడు మనం ఒక డిఫికల్ట్ టైం లో ఉన్నాము. ఈ టైంలో మనం అందరం కలిసి మనకి గవర్నమెంట్ చెప్పిన రూల్స్ అన్ని పాటించి డిఫికల్ట్ టైం నుంచి మనం బయటకు వచ్చేయాలి. మనం ప్రాపర్ లాక్డౌన్ లో ఉన్నాం అనమాట. అంటే ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు. చాలా చాలా ఎమర్జెన్సీ అంటే తప్ప నార్మల్ విషయాల కోసం బయటకు వెళ్ళకూడదు. ఎమర్జెన్సీ అంటే మెడికల్ ఎమర్జెన్సీ లాంటివి ఎమర్జెన్సీ అండి. చికెన్ లేదు, కాఫీ లేదు, ఇవి ఎమర్జెన్సీ కావు, అవి లగ్జరీ అనమాట. నిన్న న్యూస్ లో చూపిస్తున్నారు, లైక్ చికెన్ సెంటర్కి, లైక్ చేపలు కొనుక్కోవడానికి వీటికి కూడా మనుషులు క్యూ కట్టేస్తున్నారు, నించుంటున్నారు. సో అలా చేయకుండా ఉంటేనే మంచిది. ఒక్క పర్సన్ బయటకు వెళ్తే వైరస్కి తెలియదు కదా వాళ్ళు చికెన్ తినుకోవడానికి వచ్చారు, సో మనం వాళ్ళని పట్టుకోమా అనుకుంటూ గవర్నమెంట్ కూడా 8 to 9 లేదా 7 to 9 పెట్టుకోవచ్చు, బయటకు వెళ్ళొచ్చు అని చెప్పింది. ఆ టైంలో వైరస్కి తెలుసా? ఈ టైంలో గవర్నమెంట్ అలో చేసింది మనం వీళ్ళని పట్టుకోకూడదు అనేసి. దానికి తెలీదు, దానికి పేదోళ్ళు, డబ్బున్నోళ్ళు, ఆడాళ్ళు, మగాళ్ళు, పిల్లలు, ముసలోళ్ళు, అవేవి భేదబాధాలు మన వైరస్ కి ఉండవు అనమాట. అది ఎవరు దానికి కనిపిస్తే వాళ్ళని పట్టుకుంటుంది. సో ప్లీజ్ బీ సేఫ్ ఇన్ యువర్ ఓన్ హౌస్. మీ ఇంట్లో మీరు హ్యాపీగా ఉండండి. ఏవి ఉంటే మా వాటితోనే వండుకొని తినండి. సో ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని హెల్ప్ఫుల్ టిప్స్ ఇస్తానన్నమాట, మనం ఈ క్వారంటైన్ పీరియడ్ ని ఈజీగా లీడ్ చేయడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ టైంలో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకెందుకు కలిసి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఫస్ట్ టిప్ లో మనం టమాటో ప్యూరీ చేసి ఎలా స్టోర్ చేసుకోవాలన్నది చూద్దామండి. ఫస్ట్ ఏంటి అంటే కొన్ని జగాల్లో టమాటోలు బాగా దొరుకుతున్నాయి, కొన్ని జగాల్లో టమాటోలు అస్సలు దొరకట్లేదు. బాగా దొరుకుతున్న టైంలో కొద్దిగా ఎక్కువ తెచ్చుకొని మీ ఇంట్లో ఉంచేసుకోండి. మొన్న మా ఇంటి దగ్గరికి బండి వచ్చింది, అక్కడ మేము 3 to 4 kilos టమాటోస్ తీసుకున్నాం అనమాట. ఈ టమాటోల్లో కొన్ని పండిపోయిన టమాటోలు ఉన్నాయి, కొన్ని పచ్చి టమాటాలు ఉన్నాయి. పచ్చివి నేను ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెడుతున్నాను అనమాట. సో రోజుకి 2-3 పండిపోతాయి, అప్పుడు నేను హ్యాపీగా నా కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు. పండిపోయిన టమాటోలు అన్నింటినీ నేను ఒక్కరోజే తినేయలేము కాబట్టి వీటితో నేను ప్యూరీ చేసుకొని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏవేవి పండిపోయాయో ఆ టమాటోలు అన్నింటినీ తీసి నీట్గా మంచిగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఒక గిన్నెలోని వేడి నిలబెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ప్రతి టమాటోకి ఇలాగ క్రాస్గా ప్లస్ సైన్లోని కట్ చేసి ఉంచుకోండి. జస్ట్ మనకి తర్వాత స్కిన్ పీల్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మీ దగ్గర ఒకవేళ మీకుంటే మీరు టమాటో పచ్చడి కూడా చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు అండి. ఈ టైంలోని చాలా మంచి దేశీ టమాటాలు అనమాట, ఇవి హైబ్రిడ్వి కాకుండా. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకుని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ టమాటోలు అన్నింటినీ అందులో వేసేస్తున్నాను. అందులో వేసి నేను ఆల్మోస్ట్ 3 to 4 minutes వరకు బాయిల్ చేసుకుంటా అనమాట. దీన్ని బ్లాంచ్ చేయడం అంటారనమాట. సో వీటికి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే స్కిన్ అనేది మనకి ఊడిపోతుంది. హ్యాపీగా మనం దాన్ని తీసి ప్యూరీ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకుని ప్యూరీ మీరు ప్రతిరోజు కర్రీస్లో వీటన్నిటిలోని చాలా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతిరోజు మీరు మిక్సీ తీయాల్సిన అవసరం ఉండకుండా చాలా చాలా మీ పని అనేది ఈజీ అయిపోతుంది. తర్వాత ఈ టమాటోలు అన్నీ కుక్ అయిపోయాయండి. వీటి ది స్కిన్ అనేది పీల్ చేసి నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. నేను ఈరోజు నా చాపర్ యూజ్ చేస్తున్నాను, మీరు కావాలి అనుకుంటే నార్మల్ మిక్సీలో కూడా యూజ్ చేయొచ్చు. టమాటాలు కొంచెం చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేయండి, లేదంటే వేడిగా ఉన్నప్పుడు రకరకాల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలామంది మూడికెలు కూడా తీస్తూ ఉంటారు, మీ ఇష్టం అండి, ఇది ఆప్షనల్ అనమాట. చూసారుగా టమాటో ప్యూరీ అన్నది రెడీ అయిపోయింది. మీరు ఇలాగే ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి ఉంచేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ ఐస్ క్యూబ్స్గా చేంజ్ చేస్తున్నాను. నా సిలికాన్ మోల్డ్స్లోని ఈ టమాటో ప్యూరీ మొత్తాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను డీప్ ఫ్రీజ్లో పెట్టేస్తాను అనమాట. 6 to 7 hours తర్వాత ఇవన్నీ ఐస్ క్యూబ్స్గా అయిపోతాయి. సిలికాన్ మోల్డ్స్లో యూజ్ చేయడం వల్ల ఈజీగా మనం వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఒక కర్రీ చేసుకున్నప్పుడు హ్యాపీగా ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక క్యూబ్ మీరు వేస్తారంటే మీరు హ్యాపీగా కర్రీ చేసుకోవచ్చు అనమాట. సూపర్ ఈజీ. ఇవి మీరు చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం గ్రీన్ చిల్లీస్ ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. మన బండి వచ్చినప్పుడు మేము గ్రీన్ చిల్లీస్ కూడా తెచ్చామండి. ఇవి పాత గ్రీన్ చిల్లీస్ అనమాట. ఇవేంటి అంటే ఫ్రిడ్జ్లో ఉండి ఉండి కూడా అవి డ్రైగా జీవం లేనట్టుగా అయిపోతున్నాయి. సో నేను ఏం చేశానంటే మంచి గ్రీన్ చిల్లీస్ అన్నిటినీ వేడి చేసి దాన్ని నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. వీటిని కూడా నేను మిక్సీ చేసి గ్రీన్ చిల్లీ పేస్ట్ తయారు చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనం కట్ చేసినప్పుడు నేను ఇవి ఆల్రెడీ వాష్ చేసి డ్రై చేసిన గ్రీన్ చిల్లీస్ కాబట్టి నేను కట్ చేసుకున్నాను. మీరు కనుక స్టోర్ చేయాలనుకుంటే నీట్గా వాష్ చేసి డ్రై చేసి తర్వాత మనం ఇలాగ పేస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ గ్రీన్ చిల్లీస్ కూడా నా చాపర్లో వేసి
paste chesukuntunna manam paste chesukovatledu chop chesukuntunna anamata లైక్ ఈ ఫ్లేవర్లో ఉండాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసినప్పుడు కూడా కర్రీస్ అన్నింటిలో చాలా టేస్ట్ వస్తుంది. దీంట్లోని మీరు కావాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ మీరు ఇక్కడే మిక్స్ చేయొచ్చు. నేను ఓన్లీ సాల్ట్ మిక్స్ చేస్తున్నాను. 8 గ్లాస్ కంటైనర్లో పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నమాట. మూడు రోజుల వరకు నేను హ్యాపీగా వీటిని యూజ్ చేసుకుంటాను. దీంట్లో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వీటిని మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కావాలి అనుకుంటే సాల్ట్తో పాటు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఇంకా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. వీటిని బయట ఉంచకూడదండి, వీటన్నిటిని ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. మీ వర్క్ అనేది ఈజీ అవుతుంది అనమాట దీంతో. ఏమంటారు, ఇటుపు ఎలా అనిపించింది అన్నది నాకు కింద చెప్పండి. తర్వాత పెద్ద ప్రాబ్లం వస్తుంది పాలుతో. పాలు స్టోర్ చేయడం చాలా కష్టం. నేనేం చేస్తానంటే పాల ప్యాకెట్లు వచ్చిన వెంటనే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని ఐస్ చేసేస్తాను అన్నమాట. ఇలా చేస్తే మీరు 15 డేస్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలో అప్పుడు డీప్ ఫ్రాస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం మాట్లాడుకుందాం జింజర్ గురించి. జింజర్ ఎప్పుడైనా బయట వదిలేస్తే ఎండిపోయినట్టు డ్రైగా అయిపోద్ది. సో నేనేం చేస్తున్నానంటే ఎక్కడైతే ఫోల్డ్స్ ఉంటాయో అక్కడ నేను విరిపేస్తున్నాను. తర్వాత వీటన్నిటిని నీట్గా బోల్డ్ అండ్ వాటర్లోనే వాష్ చేస్తున్నాను. తర్వాత జింజర్ మీద ఉన్న స్కిన్ని నేను పీల్ చేస్తాను చిన్న స్పూన్ తీసుకుని. ఎక్కడైతే ఫోల్డ్స్ ఉంటాయో అక్కడ నేను కట్ చేసేస్తానండి. మీ ఇంట్లో ఇంకా మట్టి అన్నీ ఉంటే ఈ పీసెస్ని మీరు మట్టిలో పడేశారంటే ఏవైతే ఫోల్డ్స్ ఉన్నాయో వాటి నుంచి వస్తాయి కూడా. తర్వాత దీన్ని బాగా డ్రై చేసి ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటాను. టీ చేసుకున్నప్పుడు, జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీ అవుతాయి. ఎలా అనిపించే టిప్స్ అనేవి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బై బై.